ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్ ఫార్మా అలాగే ర్యాన్బాక్సీల విలీన ప్రక్రియకు బీఎస్ఈ ఎన్ఎస్ఈ నుంచి అనుమతి లభించింది. ఈ డీల్ విలువ $4 బిలియన్. ఇంతకు ముందే హైకోర్టు సైతం దీనిపై ఉన్న స్టేని ఎత్తివేయడంతో ఇప్పుడు మార్గం సుగమమైంది. ర్యాన్బాక్సీలో సన్ ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్ ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సమస్య కాస్త కోర్టు మెట్లెక్కింది. ఈ డీల్ పూర్తయితే ఇండియాలో ఈ కంపెనీ నెంబర్ 1 ఫార్మా కంపెనీగా అవతరించడమే కాదు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఫార్మా కంపెనీగా అవతరిస్తుంది.